सो हाय फ्रेंड्स ना पेरु गणेश मीर चूस्तुन्नारु केजी एंड निगल यूट्यूब चैनल फ्रेंड्स मीरु डैली व्हाट्सएप नी यूज अने चेसारा अयिते चूडंडी मीकु इंतवरकु एवरु परिचयं चेयनी मोस्ट पवर्फुल चाटिंग हिडन सीक्रेट ट्रिक्स नी परिचयं अने चेसानु फ्रेंड्स इप्पटि नुंची मीरु गनक ई सेट्टिंग्स नी मी ओक मोबाइल लो मीरु चेसुकोकपोते मीकु संबंधिंचिन पर्सनल चार्ट्स अन्नी एवरैना चदवच्चनमाट मी ओक मोबाइल लाक लो उन्ना सरे ईजीगा चदिवेस्तारु अंदु गुरिंचे मीरु वीडियो नी ए मात्रं स्किप चेयकुंडा कोंचेम लास्ट वरकु चूडंडी दींतो पाटु मोबाइल फोन फ्रेंड मोबाइल फोन बाय मिस्टेक ऑफिस इंटर मोबाइल चार्जिंग अला फ्रेंड सिंपल कंट्रोल मोबाइल सेटिंग ऑप्शन अवेलेबल నేను ముందుగా ఆ మెసేజెస్ ని చదివేస్తాను దాని తర్వాత మీకు అర్థమవుతుంది ముందుగా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే నోటిఫికేషన్ ఆప్షన్ పేరుతో ఒక సెట్టింగ్ ఉంటుందన్నమాట కొత్త సెట్టింగ్ దీనిపైన క్లిక్ అనే చేయండి ఇందులో మీకు ప్రతి ఒక్క యాప్స్ ఉంటాయన్నమాట ఇందులో మీరు మెయిన్ గా వాట్సాప్ ని చూసనే చేసుకోండి చేసుకున్న తర్వాత ఇందులో మీకు లాక్ స్క్రీన్ నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది దీన్ని డిసేబుల్ చేసి పడేయండి అన్నమాట అలాంటప్పుడు మీ యొక్క లాక్ స్క్రీన్ పైన ఏ మెసేజ్ వచ్చినా పర్లేదు ఇప్పుడు చూడండి నేను ఈ మొబైల్ నుంచి ఈ మొబైల్ కి దీని లాక్ చేసి పంపిస్తాను చూడండి హలో హాయ్ హౌ ఆర్ యు నేను మూడు మెసేజ్ ని సెండ్ అనే చేయడం జరిగింది కదా ఇప్పుడు చూడండి మనకు ఏమీ కనిపించడం జరగదు నోటిఫికేషన్ లో చూడండి నేను డివైస్ ని లాక్ కూడా చేయను పైన చూడండి నాకు మెసేజ్ వచ్చినట్టు కూడా ఎవరికి తెలియడం జరగదు అన్నమాట ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఫస్ట్ వన్ మెథడ్ ద్వారా మీరు ప్రొటెక్ట్ అనే చేయొచ్చు అన్నమాట ఇక మీరు చూడాలనుకుంటున్నప్పుడు మాత్రమే మీరు డైరెక్ట్ వాట్సాప్ ని ఓపెన్ చేసి డైరెక్ట్ చూసుకోవచ్చు తప్ప మీ యొక్క లాక్ స్క్రీన్ పైన ఎవరు ఏం పంపించినా ఎవరికి ఎలాంటి నోటిఫికేషన్ కనిపించడం అనేది జరగదు అన్నమాట ఫ్రెండ్స్ ఇది చూడండి మనకు రెండో సెట్టింగ్ ద్వారా కూడా మనకు ఈజీగా మన యొక్క చార్ట్స్ ని ఎవరైనా చదవగలుగుతారు మనం వాట్సాప్ కి లాగే లాక్ చేస్తుంటాం కదా కానీ ఈజీగా మన యొక్క ఫింగర్ ప్రింట్ లేకుండానే ఎవరైనా సరే మనకు సంబంధించిన కంటెంట్ ని చదవగలుగుతారు అది కూడా లాక్ స్క్రీన్ పై నుంచి అందు గురించి మీరు వాట్సాప్ లో కూడా ఈ సెట్టింగ్ ని కంపల్సరీ చేసుకోవాల్సి ఉంది ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇంకొక మొబైల్ నుంచి హలో నేను హాయ్ ఏదో ఒకటి పంపిస్తాను ఇక్కడ నుంచి సంథింగ్ సో అండ్ సో మెసేజ్ పంపేయడం జరిగింది కదా ఇప్పుడు చూడండి దీన్ని నేను జస్ట్ అన్లాక్ కూడా చేయను నేను బ్యాక్ అనేది వచ్చేస్తాను తర్వాత మీరు చూసుకోవచ్చు పై నుంచి నాకు గణేష్ టెక్ జియో నుంచి ఏమేం మెసేజెస్ వచ్చాయి ఏం కథ అనేది ఈజీగా యొక్క మన యొక్క హోమ్ స్క్రీన్ పై నుంచి మనకు కనిపిస్తుంటుందన్నమాట మీరు చూసుకోవచ్చు ఇలా ఈజీగా పైన నుంచి మన యొక్క నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు ఎవరు మనకు ఏం మెసేజ్ పంపిస్తున్నారు అనేది ఈజీగా చదివేస్తారు దీని గురించి మీరు ఏం చేస్తారంటే ముందుగా మీ యొక్క వాట్సాప్ ని ఓపెన్ అనే చేయండి యాజ్ ఇట్ ఇస్ గా మీ యొక్క వాట్సాప్ ని ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ఫింగర్ ప్రింట్ లాక్ లోనే ఉంటుందన్నమాట ఈ సెట్టింగ్ కూడా సింపుల్ గా త్రీ డాట్స్ మీద ట్యాప్ చేయండి సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ సెక్షన్ ఉంటుంది ఇందులో మీకు ప్రైవసీ సెట్టింగ్ ఉంటుందన్నమాట ఇందులో మాకు ఫింగర్ ప్రింట్ లాక్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు మనం ఫింగర్ ప్రింట్ లాక్ ని వేసినా సరే మన యొక్క కంటెంట్ వచ్చేసి ఎవరైనా మనకు మెసేజ్ పంపించారనుకోండి నోటిఫికేషన్ బార్ లో మనకు కనిపిస్తుంటుంది దాన్ని మనం హైడ్ చేయాలనుకుంటే షో కంటెంట్ ఈ నోటిఫికేషన్ ఆప్షన్ చూడండి సింపుల్ దీన్ని డిసేబుల్ చేసి పడేయండి ఇప్పుడు చూడండి నేను వేరే మొబైల్ నుంచి ఇక్కడికిక్కడే నేను ఎన్నో మెసేజెస్ పంపిస్తాను కానీ జస్ట్ మనకు మెసేజెస్ వచ్చినట్టు కనిపిస్తాయి కానీ అందులో ఏముందనేది ఎవరు కూడా చదవలేరన్నమాట ఇప్పుడు చూడండి నేను దీన్ని అన్లాక్ కూడా చేయను పైన చూసుకోవచ్చు సో అండ్ సో పర్సన్ నుంచి మనకు కూడా తెలియదు కానీ 4 మెసేజెస్ అయితే వాట్సాప్ లో రావడం జరిగింది కానీ ఎవరికి అది లాక్ స్క్రీన్ పైన కనిపించడం జరగదన్నమాట ఈ విధంగా చాలా ఈజీగా మీరు ప్రొటెక్షన్ అనేది పెట్టుకోవచ్చు మీ యొక్క వాట్సాప్ కి
ఈ విధంగా మనకు సెకండ్ వన్ సెట్టింగ్ సూపర్ గా పని చేస్తుంది ఇకపోతే థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే ఒక్కసారి ఇది కూడా వాట్సాప్ లోనే ఉంటుంది దీన్ని కూడా మీరు చాలా జాగృతగా చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు సింపుల్ గా వాట్సాప్ ని ఓపెన్ చేయండి ఇక్కడ మీకు త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసినట్లయితే వాట్సాప్ వెబ్ ఆప్షన్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట ఇది చూడండి ఇక్కడ మీరు డివైస్ ని ఒక్కసారి ఎవరైనా సరే మీకు తెలియకుండా వేరే వాళ్ళు లింక్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా ఎప్పటికప్పుడు మీ యొక్క చాట్ సెలెక్ట్ వాళ్ళకు వెళ్తూ ఉంటాయి ఎగ్జాంపుల్ పర్పస్ ఇప్పుడు చూడండి నేను లాగిన్ చేయడం జరిగింది కానీ ఇక్కడ నేను డైరెక్ట్ గా ఏదో ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసి నేను వాట్సాప్ వెబ్ అని సెర్చ్ అనేది చేశాను సర్చ్ చేసిన తర్వాత ముందుగా మీరు వాళ్ళు ఏం చేస్తారంటే డెస్క్టాప్ మోడ్ లో కన్వర్ట్ చేసుకుని సింపుల్ గా దీనిలో క్లిక్ చేసిన మరుక్షణం ఇప్పుడు చూడండి అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెసేజెస్ ఈ మొబైల్లో రావడం జరిగింది అనమాట అలాంటప్పుడు మీరు ఆన్ ది స్పాట్ లో ఒక పని చేయవలసి ఉంటుంది మీ యొక్క మొబైల్లో ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరూ వాట్సాప్ ని యూజ్ చేసే ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ ని చేసుకోవాల్సి ఉంటుంది అనమాట చూడండి నేను ఎప్పుడో లాగిన్ అవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ప్రతి ఒక్క మెసేజెస్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయన్నమాట వాట్సాప్ వెబ్ లో అలాంటప్పుడు ముందుగా మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా మీరు ఏదైతే డివైస్ ద్వారా లాగిన్ అయ్యారో సింపుల్ గా దానిపై విధంగా ట్యాప్ అనేది చేయండి ఇక్కడ నుంచి లాగ్అవుట్ కొట్టేయండి లాగ్అవుట్ కొట్టేసిన మరుక్షణం చూసుకోవచ్చు పక్క మొబైల్లో ఆటోమేటిక్ గా లాగ్అవుట్ కావడం జరిగింది అనమాట మీరు ట్రస్టెడ్ గా డివైస్ మీరు ఏదైనా విండోస్ లో కావచ్చు ఎక్కడైనా యూజ్ చేస్తున్నట్లయితే వాట్సాప్ వెబ్ ని అక్కడ మాత్రమే మీరు చూసుకోండి తప్ప ఎవరైనా సరే మీ యొక్క మీకు తెలియకుండా ఎవరైనా లింక్ చేసుకున్నారంటే మాత్రం మీకు సంబంధించిన పర్సనల్ చాట్స్ అనేవి లీక్ అవుతాయి కాబట్టి ఈ మూడు సెట్టింగ్స్ ని మీ యొక్క మొబైల్ లో మీరు కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్